ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక శక్తివంతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. అలాగే ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నియమావళి ఏమీ లేవు. ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఈ ఉపాయం ఎందుకు చేయాలి, ఏ పర్పస్ మీద చేయాలి, ఎలా చేయాలి మీకు వివరిస్తాను. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ధనం చాలా అవసరం. ధనం లేకుండా మనం ఏ పని చేయలేం. కొంతమంది రాత్రి పగలు కష్టపడి పనిచేసినా, అంటే ఎంత కష్టపడినా వారికి కావలసినంత డబ్బు సంపాదించలేరు. అలాగే ఉన్నత స్థానానికి, అంటే జీవితంలో డబ్బు ద్వారా ఇల్లు, కారు, బంగ్లా, అలాగే పొలాలు, ఆస్తులు, బంగారం ఇలా కొనుక్కుందామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొనలేరు. కానీ ఈ ఉపాయం చేయడం వల్ల, ఇది సిద్ధి ఉపాయం, ఇది ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కావలసినంత డబ్బు సంపాదించుకోగలుగుతారు, ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. ఈ ఉపాయం అధిక డబ్బు సంపాదించాలి, నేను కోటేశ్వరుని కావాలి, ధనవంతులు కావాలి, అధిక డబ్బు సంపాదించి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అనుకునే వారందరూ కూడా ఈ ఉపాయం చేయండి. అలాగే ధనానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఈ ఉపాయం మీరు ఏదైతే మీ మనస్సులో ఎంత పాజిటివ్గా ఆలోచించి నాకు పని చేస్తుంది అని చేస్తారో ఫలితం కూడా అదే విధంగా వస్తుంది. నమ్మకంతో చేయండి, 100% ఫలితం వస్తుంది. ఇది సిద్ధి ఉపాయం. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి తెలియజేస్తాను. మీరు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా, ఈ ఉపాయాన్ని సోమవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ, శనివారం నాడు కానీ చేయవచ్చు. ఈ 3 రోజుల్లో ఏదో ఒకరోజు చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం బెల్లం, 1.25 కిలో బెల్లం కావాలి. 1.25 కిలో బెల్లం, ఎలాంటి బెల్లాన్ని తీసుకోండి. ఈ ఉపాయాన్ని మీరు ఉదయం నుండి సాయంత్రం 5 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. అంటే సోమవారం కానీ, బుధవారం నాడు కానీ, శనివారం నాడు కానీ, ఈ 3 రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం 5 లోపు మాత్రమే చేయాలి. ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలంటే వేప చెట్టు దగ్గర చేయాలి. మీ ఇంటి బయట కానీ, దేవాలయంలో కానీ, లేదా మీకు ఎక్కడైనా రోడ్డు పక్కన అయినా సరే, ఈ పార్కులో అయినా సరే, ఎక్కడైనా వేప చెట్టు ఉంటే వేప చెట్టు దగ్గర చేయాలి. గుడిలో అయినా చేయవచ్చు. అలాగే ఏదైనా ఖాళీ ప్రదేశంలో ఉందంటే అక్కడ చేసుకోవచ్చా, చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ముందుగా మీ బెల్లాన్ని తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళండి. చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు చుట్టూదా 7 ప్రదక్షిణలు చేయండి. 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత వేప చెట్టు మొదల్లో మీరు గొయ్యి తీసి ఈ బెల్లాన్ని దానిలో పెట్టి పైన మట్టి కప్పేయండి. వేప చెట్టు మొదల్లో మీరు గుర్తుంచుకోండి, పెట్టే ముందు ఏదైతే బెల్లాన్ని మీరు చెట్టు మొదల్లో పెడుతున్నారో మీ మనసులో ఈ విధంగా అనుకోండి, ధనానికి సంబంధించిన సమస్యల నుండి బయటపడాలని, ధనవంతులు కావాలని, అలాగే కోటీశ్వరులు కావాలని, మీరు జీవితంలో ఏదైతే ధనానికి సంబంధించి చేస్తున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారాలి అని మీరు మనసులో బలంగా సంకల్పించుకొని ఈ బెల్లాన్ని వేప చెట్టు మొదల్లో గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టండి. అలాగే మీరు ఇది పెట్టిన తర్వాత మట్టి కప్పేయండి, గొయ్యిని పూర్తి చేసేయండి. తర్వాత వెనకకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మీరు వెనకకి తిరిగి చూసారా, ఈ ఉపాయం పనిచేయదు. ఈ ఉపాయాన్ని మీరు నెలకొక్కసారి చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు 6 నెలలు మీరు చేయాలి. ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మీకు ధన ద్వారా తెలుసుకుంటాయి. అలాగే ధనానికి సంబంధించి సమస్యలు తొలగిపోయి ధనవంతులవుతారు. మీరు కోటీశ్వరులు అవ్వడానికి ధనానికి సంబంధించిన ప్రేరణ మీకు కలుగుతుంది.
ఇది వేప చెట్టు దగ్గర మాత్రమే చేయాలి, వేరే చెట్ల దగ్గర చేయకూడదు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు కావడానికి ఈ సిద్ధి ఉపాయం మీకు ఉపయోగపడుతుంది. చాలామందికి అనుమానం ఉంటుంది, గురుగారు మరి మా ఇంట్లో నెలసరి ఉంది చేయొచ్చా చేయకూడదా. ఇంట్లో నెలసరి ఉన్నా ఉన్నవారు చేయకూడదు, లేనివారు చేసుకోవచ్చు. ఇందులో మతము, జాతి, కులము ఇలాంటివి ఏమీ లేవు. ఎవరైనా సరే మనసులో కోరిక చెప్పి కేజిం పావు బెల్లాన్ని, కేజిం పావు బెల్లాన్ని గొయ్యి తీసి పాతి పెట్టి రావడం. ముందు ప్రదక్షిణ కంపల్సరీగా చేయాలి, చెట్టుకు ప్రదక్షిణ చేయకుండా చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. అలాగే మీరు ఇది 6 నెలలు కంటిన్యూగా 6 నెలలు చేయాలి. సోమవారం కానీ మీరు గుర్తుంచుకోండి, సోమవారం, బుధవారం, శనివారం ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగే దాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి. కొంతమంది గురువుగారు మేము ఏం చేయాలో అర్థం కావడం లేదండి అనేవారు ఉంటారు. మీకు అర్థమైతే చేయండి, అర్థం కాని వారు పొరపాటున ఏది కూడా ప్రయత్నం చేయవద్దు. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.